రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో డ్రగ్స్ కేసుల నిందితుల సంఖ్య 14కి చేరినట్లయింది. తీక పరారీలో ఉన్నారు శ్వేత, లిసి, నీళ్లు. వీరు విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ సప్లైపై ఆరా తీస్తున్న పోలీసులు గుట్టు విప్పేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. ప్రధానంగా పరారీలో ఉన్న ఎవరైతే శ్వేత, లిజి, నీళ్లు విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అటిక మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు లైవ్ లో. రంజిత్, అప్డేట్స్ ఏంటి? రాడిషన్ బ్లూ డ్రగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత క్రిష్ కి నోటీసులు జారీ చేశారు. క్రిష్ కి సంబంధించిన పాత్ర బయటకు వచ్చిన తర్వాత గచ్చిబౌలి పోలీసులు 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి ఆయన ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా గచ్చిబౌలి పోలీసులు స్పష్టం చేశారు. సో ఆయన నివాసంలో వెళ్ళినటువంటి క్రమంలో ఆయన అందుబాటులోకి లేకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం రోజున ఆయన విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఫోన్లో కూడా కృష్ణి పోలీసులు మాట్లాడితే శుక్రవారం రోజు జరిగేటువంటి విచారణలో ఖచ్చితంగా తను హాజరవుతానన్నటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఇప్పటికే ఆయన హైకోర్టుని ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కొడుతూ ఆయన హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం రోజు తను విచారణకు హాజరవుతానన్నటువంటి విషయాన్ని పోలీసులకు మరోసారి స్పష్టం చేశారు. సో ఈరోజు కృషికి సంబంధించిన విచారణ ఈరోజు ఉండేటువంటి అవకాశం లేదు, కనిపించడం లేదు. మరోవైపు ఈ రాడిషన్ బ్లూ డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మీడ్జన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఈ డ్రగ్ పెడ్లర్గా ఉన్నాడు. హైదరాబాద్లో చాలామంది ప్రముఖులకు ఆయన డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ గజల వివేకానందకు సంబంధించి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్కి తరచుగా మిర్జా ద్వారానే కూడా ఈ డ్రగ్స్ అన్నిటి కూడా సరఫరా అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇప్పటివరకు మిర్జా ద్వారా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా జరిగాయి, ముఖ్యంగా గచ్చిబౌలి ఆ తర్వాత మాధాపూర్లో ఉన్నటువంటి కొన్ని హోటల్స్లో ఆయన తరచుగా డ్రగ్స్ పార్టీ నిర్వహించేటువంటి వ్యక్తులకు ఆయన డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు కాబట్టి ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు ఏంటి అన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు క్రిష్ విచారణకు హాజరు కాదు మాత్రం మిగతా నిందితులందరినీ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఇప్పటికే శ్వేత కావచ్చు, ఆ తర్వాత నీల్, ఆ తర్వాత లిషి, వీరంతా కూడా ఫరారీలో ఉన్నారు. ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు. ఒకవైపు లిషి సోదరి కుషిత కూడా గచ్చిబౌలి పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు ఈ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుండి కూడా తన సోదరి కనిపించడం లేదన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం పోలీసులకు చెప్పింది. కాబట్టి పోలీసులు లిషికి సంబంధించి ఆచూకీని ట్రేస్అవుట్ చేసే పనిలో ఉన్నారు. మొత్తంగా ఈ మొత్తం కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా విచారణకు హాజరు కావాలన్నటువంటి నేపథ్యంలో కృషి ఈరోజు రాకపోయినప్పటికీ మాత్రం మిగతా నిందితులు ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది.